जय अमरावती। वन स्टेट वन कैपिटल। ఈ రోజు ఇక్కడ న్యూజెర్సీలో ఈస్ట్ బ్రన్స్విక్లో రాష్ట్ర నలుమూలల నుంచి అందరం మేము వచ్చి అమరావతికి సంఘీభావం తెలుపుతూ ఆ రైతులు చేసిన త్యాగాలకి సంఘీభావం తెలుపుతూ ఈ రోజున ఇక్కడ నల్ల మాస్కులు వాడి సోషల్ డిస్టెన్స్ వాడుతూ పాటిస్తూ మేము ఇక్కడ రైతులకి సంఘీభావం తెలుపుతున్నాం. మీరు ఒకసారి ఆలోచించండి, మనకి ఒక చిన్న బోర్డర్ సరిహద్దుల్లో తగాదాలు వస్తేనే హైకోర్టులు సుప్రీం కోర్టుల వరకు వెళ్ళి కొట్టుకుంటాం. అలాంటిది 33,000 ఎకరాలు స్వతహాగా ప్రపంచంలోనే ఎప్పుడు జరగని విధంగా ల్యాండ్ పూలింగ్ కార్యక్రమంతో రైతులందరూ స్వతహాగా వచ్చి చిన్న కారు రైతుల కాడి నుంచి పెద్ద రైతుల వరకు అందరూ కూడా ఎటువంటి విభేదాలు లేకుండా స్వతహంగా వచ్చి వాళ్ళు డొనేట్ చేస్తే, ఇప్పుడు స్థలం ఉంటే బిల్డింగ్ ఎవడైనా కట్టిస్తాడు, ఎవడైనా మంచి మంచి ఇన్వెస్టర్స్ రకరకాల దేశాల నుంచి అందరూ వచ్చి మనం బిల్డింగ్ కట్టుకోవచ్చు. అలాగే బిల్డింగ్లే మనం కట్టగలేంది మన రాష్ట్రం. మన యొక్క మన ఇంత 6 కోట్లు ఆంధ్ర కలిసి మన రాష్ట్రానికి మనం క్యాపిటల్ కట్టుకోలేమా? సో అలాంటిది వేరే ప్రభుత్వం ఇనిషియేట్ చేసిన దాన్ని వీళ్ళు తొంగలో తొక్కేయాలని ఇదివరకు అసెంబ్లీలో తీర్మానం చేసి సపోర్ట్ చేసి 33,000 ఎకరాలు వస్తే మేము కూడా సపోర్ట్ చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసిన ఈ మహానుభావులే ఈ తుగ్లక్ వేషాలు వేస్తూ ఈ రోజున మొత్తం అంతా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేసి చిన్నభిన్నం చేసేసి 3 క్యాపిటల్స్ అంటూ ఒక తుగ్లక్ టైప్లో ఒక వీళ్ళు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారంటే, సో మేము ఈ రైతులకే కాకుండా మన యొక్క ప్రతి పౌరుడికి మన భావితరాలకి మనకంటూ ఒక అమరావతి అనేది ఐ లవ్ అమరావతి అంటేనే ఒక గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి ఒక పట్టుదలతోటి ఒక మనం ముందుకెళ్ళి మన రాష్ట్రాన్ని మనకి మన క్యాపిటల్ని మనం కట్టుకుందాం. ఇలాంటి తుగ్లకులు ఎంతమంది వచ్చినా కూడా 200 రోజులైంది ఈ రోజుకి ఈ పోరాటం చేస్తూ, ఇలాంటి ఇంకా కొన్ని నెలలు అయినా కూడా ఈ పోరాటాన్ని ఇలా సాగిస్తూ అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరికీ మా సంఘీభావం ఎప్పుడూ తెలుపుతామని చెప్పి రాష్ట్ర నలుమూలన ఎక్కడి నుంచి వచ్చినా వీడు ప్రాంతాల వారీగా కులాల వారీగా వర్గాల వారీగా మతాల వారీగా ఎంత చిచ్చు పెడదామని చూసినా కూడా మనందరం ఐకమత్యంతో ఉందాం, మన రాష్ట్రాన్ని మన క్యాపిటల్ని కాపాడుకుందాం. వన్స్ అగైన్ జై అమరావతి, వన్ స్టేట్, మనందరం ఇదే పట్టుదలతో ఉండి మన రాష్ట్రానికి మన క్యాపిటల్ని సాధించుకుందామని ఆశిస్తూ న్యూజెర్సీ నుంచి ఈస్ట్ బ్రన్స్విక్ నుంచి సెలవు తీసుకుంటున్నాం. బాయ్.